నమస్తే, మీరు చూస్తున్నారు టీవీ నైన్ యూఎస్ఏ. నేను పూర్ణిమ. వెల్కమ్ టు ఏ టు జీ ఫాస్ట్ న్యూస్. కారు దొంగిలించి తప్పించుకున్న వ్యక్తిని శనివారం ఉదయం మాన్హాటన్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు మరియు K9 అతని కదలికలు పసిగట్టి ఒక అపార్ట్మెంట్ లోపల అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 30 ఏళ్ల జాన్ బెర్నాబెల్ సౌత్ సెయింట్ సమీపంలోని క్యాథరిన్ సెయింట్ సమీపంలో ఉదయం 10:55 బ్లాక్ హుడ్ ధరించి తిరిగినట్లు కాన్వాసింగ్ లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. శనివారం ప్రార్థనా మందిరాలకు అనేక బాంబు బెదిరింపులు వచ్చినట్లు న్యూయార్క్ నగర పోలీసు విభాగం CBS తెలిపింది. మాన్హాటన్ లో కనీసం 3 బాంబు బెదిరింపులు వచ్చాయని చెప్పారు. బెదిరింపు ప్రాంతాల సమీపంలో పేలుడు పదార్థాలున్నాయని పేర్కొంటూ ఈమెయిల్లు వచ్చాయని పోలీసులు చెప్పారు. కానీ ఈ బెదిరింపుల్లో వాస్తవం లేదని వారు అంటున్నారు. ఆస్ట్రేలియన్ పంక్ రాక్ బ్యాండ్ ప్రదర్శన సమయంలో ఒక బ్యాండ్ సభ్యుడు ప్రేక్షకుల మధ్యకి దూసుకువెళ్లిన ఘటనలో ఒక యువతి తీవ్ర గాయాలు పాలైంది. మంగళవారం మోహాక్ ప్లేస్ లో అభిమానులు ప్రదర్శనకు ఆస్వాదిస్తున్న సమయంలో క్రౌడ్ సర్ఫింగ్ పేరుతో ఒక్కసారిగా ట్రోఫీ ఐస్ సభ్యుడు ప్రజల్లోకి దూసుకురావడంతో 24 ఏళ్ల బర్డ్ పిచే వెన్నుపూసకు తీవ్రంగా గాయమైంది. ఆమెకు పెద్ద శస్త్రచికిత్స జరిగిందని, కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. బర్డ్ ఫ్లూతో బాధపడుతున్న టెక్సస్ లోని ఒక డైరీ కార్మికునికి 2 కళ్లల్లో రక్తం రావడంతో తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. వ్యవసాయ కార్మికుడు అనారోగ్యంతో ఉన్న పశువులకు దగ్గరగా ఉండడంతో గత నెల చివరిలో కంట్లో అసౌకర్యంగా ఉందని ఎర్రగా అవ్వడం గుర్తించాడు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురింపబడిన వైద్య నివేదిక ప్రకారం ఉత్తర టెక్సస్ లో H5N1 వైరస్ తో బాధపడుతున్న ఆవులకు ఇలాంటి లక్షణాలున్నాయని చెప్పారు. రోగికి బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ టైప్ AH5N1 ఉన్నట్లు నిర్ధారించారు. 3000 సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షన్ బాడీ కెమెరాలు శనివారం ఆన్ చేశారు. రికర్స్ ఐలాండ్ కరెక్షనల్ ఫెసిలిటీలోని ఒక అధికారి బాడీ కెమెరాలో మంటలు చెలరేగి గాయపడిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన విడుదల చేశారు. పూర్తి భద్రతా సమీక్ష కోసం యూనియన్లను కోరినట్లు అధికారులు తెలిపారు. రాబోయే అర్ధదశాబ్దంలో తమ దేశం అంతర్యుద్ధ మంచున ఉండొచ్చని 200 మంది అమెరికన్లు విశ్వసిస్తున్నారని ఇటీవలే ఒక నివేదిక వెల్లడించింది. రాస్మోస్ స్పెయిన్ రిపోర్ట్ దేశవ్యాప్తంగా టెలిఫోన్ మరియు ఆన్లైన్ సర్వేను నిర్వహించింది. ఇది US లో 41% అంతర్యుద్ధం పునరావృతమవుతుందని ఊహించినట్లు వెల్లడించింది. 16% రాబోయే 5 ఏళ్లలో జరిగే అవకాశం ఉందన్నారని పేర్కొన్నారు. జో బైడెన్ ఈ సంవత్సరం మరో పదవీ కాలాన్ని పొందగలిగితే అంతర్యుద్ధం పెరిగే అవకాశం ఉందని 37% ఓటర్లు అంగీకరించారని నివేదికలో వెల్లడించారు. చాలా మంది రోగులకు ఇన్సులిన్ ప్రాణాంతక మోతాదులను అందించిన ఒక నర్సుకి జీవిత ఖైదును విధించారు. 41 ఏళ్ల హీథర్ ప్రెస్జీకి వరుసగా 3 జీవిత ఖైదులతో పాటు అదనంగా 380 నుండి 760 సంవత్సరాల జైలు శిక్ష విధించారు పెన్సిల్వేనియాలోని బట్లర్లో ఈ తీర్పు వెలువడింది. ప్రెస్జీ 2020 నుండి 2023 వరకు 4 వేర్వేరు కౌంటీలలో ఉన్న 5 ఆరోగ్య కేంద్రాల్లో కనీసం 17 రోగుల మరణాలకు ప్రత్యక్షంగా కారణమైందని కేసు నమోదు చేశారు. ఇతర నేరాలతో పాటు 3 హత్యారోపణలకు ఆమె నేరాన్ని అంగీకరించింది. US లో మొదటి బర్డ్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ చేసింది ఫ్లోరిడా డాల్ఫిన్ అని ఏప్రిల్ అధ్యయనం తెలుపుతోంది. ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు బహుళ ఏజెన్సీలతో కలిసి పనిచేసి డాల్ఫిన్లో అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వ్యాధిని గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా మెరైన్ యానిమల్ రెస్క్యూ టీమ్ సభ్యులు రక్షించే ప్రయత్నం చేసేలోపే బాటిల్నోస్ డాల్ఫిన్ చనిపోయిందని తెలిపారు. టెండర్లాయిన్లో ఇల్లీగల్ గేమింగ్ మెషిన్ స్థావరంపై దాడి చేసి 12 పైగా గేమింగ్ మెషిన్లు, నగదు మరియు అనుమానిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని 45 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశామని శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు శుక్రవారం తెలిపారు. ఆక్లాండ్కు చెందిన ట్రాంగ్ థుయ్థాన్ ట్రాన్ అనే మహిళ గురువారం మధ్యాహ్నం అధికారులు సెర్చ్ వారెంట్ను అమలు చేసిన తర్వాత ఎల్లీ స్ట్రీట్ 700 బ్లాక్లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. శాన్ఫ్రాన్సిస్కో షెరీఫ్ కార్యాలయం మరియు ఆర్మీ నేషనల్ గార్డ్ కౌంటర్ డ్రగ్ టాస్క్ ఫోర్స్ ఈ ఆపరేషన్లో సహకరించాయని పోలీసులు తెలిపారు. ఎమర్జెన్సీ వర్కర్పై దాడి చేసి ర్యాష్ డ్రైవింగ్ చేశాడనే అనుమానంతో 14 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి మిడిల్స్ బ్రోలోని కార్బీ అవెన్యూలో ఆఫ్ రోడ్ లైసెన్స్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా మోటార్ బైక్ నడుపుతున్నట్లు క్లీవ్లాండ్ పోలీసులు తెలిపారు. బైక్ ని సీజ్ చేసి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. శాన్ఫ్రాన్సిస్కో బే బ్రిడ్జ్ లైట్లతో మెరిసిపోతోంది. వాటిని చూడడం మంచి అనుభూతి అని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇన్స్టాలేషన్ వెనక లాభాపేక్ష లేని ఎల్యూమినేట్ వ్యవస్థాపకుడు మరియు చీఫ్ విజనరీ ఆఫీసర్ బెన్ డేవిస్ ఉన్నారు. గతం కంటే రెట్టింపు లైట్స్తో ఇదిప్పుడు అలంకరించబడింది. ఫ్లోరిడాలోని బోకా రాటన్
ఇన్లెట్ నుండి వెళ్తున్న పడవలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు చెత్త డబ్బాలను నీటిలో విసిరివేస్తూ వీడియోలో పట్టుబడ్డారు. అనేక చెత్త డబ్బాలను నీటిలో ఖాళీ చేస్తున్న వీడియోపై ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ కమిషన్ ద్వారా విచారణ చేపట్టి ఇద్దరు బాలురు ఈ చర్యకు పాల్పడ్డారని నిర్ధారించారు. 15 ఏళ్ల చార్ల్స్ రూత్, 16 ఏళ్ల మైఖేల్ కిర్బీ కాలుష్యం కలిగించడం, మానవ ఆరోగ్యం, సంక్షేమం, జంతువులకు, మొక్కలకు లేదా జలచరాలకు హాని కలిగించే విధంగా ప్రవర్తించారని మయామి ఫాక్స్ అనుబంధ సంస్థ WSBN టీవీకి కమిషన్ ధృవీకరించింది. నేరం రుజువైతే ఇద్దరికి $50,000 వరకు జరిమానా మరియు 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఇది వాటి ఏ టు జెడ్ ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ 9.